భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీఏ ఆధ్వర్యంలోని బీజేపీ బలపరిచిన ద్రౌపది ముర్ము ఎంపికోవడం పట్ల కావులపట్నం బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కావులపట్నంలోని శివాజీ సెంటర్లో బీజేపీ నేతలు స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల నుంచి రాష్ట్రపతిగా ఎంపికోవడం ద్రౌపది ముర్ముకే చెల్లిందని వివరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం జరిగిందని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, అంచెపాకు కమల, వింతా రంగారెడ్డి, సివిసి సత్యం, కాబిలిపట్నం బీజేపీ మాజీ అధ్యక్షుడు బెల్లంకొండ మాలాద్రి, సుధీర్తో పాటు బీజేపీ నాయకులు కుట్టుబోయిన మాధవరావు, కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందిన గిరిజన మహిళని ఈరోజు రాష్ట్రపతికి చేసిన ఘనత మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వానిది, భారతీయ జనతా పార్టీది, మోడీ గారిది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక మహిళలకు ఈరోజు బట్టలు కట్టడం అనేది నిజంగా మహిళా సాధికారతను సాధించినట్లు అని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. శ్రీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద పెద్ద వేస్తూ మహిళల్ని మహిళా సాధికారత దిశగా ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన నరేంద్ర మోడీ గారు. అలాంటి మన నరేంద్ర మోడీ గారు ఒక గిరిజన మహిళను ఈరోజు రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము గారు ఎన్నో కష్ట నష్టాలకు పోర్చి గిరిజన ప్రాంతాల్లో తనదైన శైలిలో మహిళా మూర్తిగా వాళ్ళందరికీ సేవలు అందించి ఈరోజు ఆమె రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర కట్టారు.